యూనిఫామ్స్ అన్ని కూడా అందిస్తున్నారు కదా జనాలందరికి. ఎవరికి అందుతున్నాయి? స్కీమ్ నాకు వచ్చిద్దా? రాదు. మరి నేను ఎలా బతకాల? హలో సార్, మీ పేరు? నా పేరు సాంశివరావు. ఎక్కడి నుండి వచ్చారు? రామనగర్. సార్, మీరు చెప్పండి, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉన్నది, మీకు నచ్చిందా? నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? ఎందుకంటే నచ్చడానికి ఏంటి, ఏమున్నాయి చెప్పండి. ఇప్పుడు స్కీమ్స్ అన్నీ కూడా అందిస్తున్నారు కదా జనాలందరికీ. ఎవరికి అందుతున్నాయి? నేను రిటైర్డ్ పర్సన్ని, నాకు వచ్చే పెన్షను 15,000 అంత వచ్చింది. స్కీమ్ నాకు వచ్చిద్దా? రాదు. మరి నేను ఎలా బతకాల? లేనివాడు బతుకుతున్నాడు, నేను ఎలా బతకాల? గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా అందరికీ పెన్షన్ రావండి. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఉంది, పెన్షన్ రాదు. 2,900 రూపాయలు వచ్చింది నా పెన్షన్, బతుకుతానా? రేట్లు ఎలా ఉన్నాయి? నేను రిటైర్ అయిన రోజు 85 రూపాయలు పెట్రోల్, ఈరోజు 110 రూపాయలు. పాల ప్యాకెట్ 19 రూపాయలు, ఈరోజు 30 రూపాయలు. కానీ నా పెన్షన్ ఆ రోజు అంతే, ఈరోజు అంతే. అవిటి సార్, ఎలా సార్ పోతాను? అలాగనే మరి అందరూ వాళ్ళకిచ్చుకుంటూ వెళ్ళిపోతే మాకిచ్చేది ఏంటి? మాకేమిస్తున్నారు? మాకు కావాల్సిన డబ్బులు కాదు. ఈ రేట్లు తగ్గితే పర్వాలేదు. సార్, ఇంతకుముందు టీడీపీ ఉన్నప్పుడు ఎలా ఉండేది మన రాష్ట్రం, ఇప్పుడు ఎలా ఉన్నది? అదే చెప్తున్నా కదమ్మా, ఇంతకుముందు అనేది వేరే డెవలప్మెంట్ కనిపించేది. సంక్షేమం ఇవ్వాలి, పథకాలు ఇవ్వాలి సార్, సేమ్ టైం డెవలప్మెంట్ ఉండాలి. ఓన్లీ వన్ ఇండస్ట్రీస్ కమింగ్, ఒక్క కంపెనీ వచ్చిందా? పోనీ మీరు చెప్పండి, ఏదైనా ఒక కంపెనీ వచ్చినట్టు లేదు. మరి ఏ కంపెనీలో అయితే ఉద్యోగాలు ఎలా వస్తాయి? అప్పుడు అలాంటి కుర్రలు ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగాలు ఎలా వస్తాయి? అంటే ఎవరికో 2,000 ఇస్తే సరిపోదు కదా, కంపల్సరీ ఉద్యోగం రావాలి. ఉద్యోగం వస్తే ఆ కుటుంబానికి డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతో కొంటారు, కొన్నారు మళ్ళీ ఇంకో అలా సైక్లింగ్ అన్నమాట. ఎప్పుడు కూడా మనం ఒక ఇన్కమ్, స్టేట్ ఇన్కమ్ రావాలంటే డబ్బులు ఇస్తే రాదు, డబ్బులు పెంచాలి, ఆదాయం పెంచాలి. ఆదాయం పెంచినప్పుడే ఇన్కమ్ మనకి సర్వ్ అవుతారు అందరు. ఆ డబ్బులు పెట్టే రోడ్ లైట్ ఇంకోటి ఇంకోటి వేస్తారు. ఏ గవర్నమెంట్ అయినా డబ్బులు పంచడం ప్రధానం కాదు, పంచాలి. లేని వాళ్ళకి పంచాలి, ఉన్న వాళ్ళకి ఏంటంటే వేరే ఆధారం చూపించాలి. యువతకు ఉద్యోగాలు లేకపోతే ఎక్కడి నుంచి వస్తాయి? సరే, ఇక నెక్స్ట్ రాబో ఎలక్షన్స్లో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు వస్తే అంటే ఇప్పుడు నేను బాగుండడం కాదు, ప్రజలు ఆలోచించుకోవాలి. ఎవరికి మనం ఓటేస్తే మన లైఫ్ బాగుంటుంది ఆ ఇష్టం. జనసేన కనుక టీడీపీతో కలిస్తే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే ఎలా ఉండబోతుంది అంటే వాళ్ళ ఓట్లు వాళ్ళదైతే కొంచెం బాగానే ఉండొచ్చు, కలిస్తే బాగానే ఉండొచ్చు. మరి కలగకపోతే ప్రజలు ఇష్టం అమ్మ, ప్రజలు ఎలా మొక్కుతారంటే వాళ్ళ అవసరాలు వాళ్ళు చూసుకోవాలి. ఈరోజు ఇప్పుడు 1,000, 2,000, 3,000 గురించి కాదు, ఇవాళ మనం ఓటేసామంటే దాని ప్రతిఫలం 100 సంవత్సరాలు ఉంటుంది. అంటే ఎన్ని సంవత్సరాలు దాని ఉపయోగం ఉండాలి? ఇప్పుడు కంపెనీ వచ్చిందనుకో, పిల్లలు ఉద్యోగాలు ఎన్నాళ్ళు బతుకుతారు? కానీ వాళ్ళు 2,000, 3,000 ఇచ్చి లేకపోతే ఓట్లకు డబ్బులు ఇచ్చి ఇది ఉపయోగం లేదు. మళ్ళీ ఇదే గవర్నమెంట్ నెక్స్ట్ వస్తే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు రాష్ట్రం? కానీ ఒకరిని చెప్పేది, ఇప్పుడు 5 సంవత్సరాలు ఉంది, నెక్స్ట్ 5 సంవత్సరం ఇంకెంతకంత దారుణంగా ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు డబ్బులు లేవు కదా, ఎందుకు జీతాలు ఇవ్వట్లేదు 15వ తారీఖు వరకు? ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ 1వ తారీఖు జీతం వచ్చింది, ఇప్పుడు 15వ తారీఖు వరకు ఎందుకు ఇవ్వట్లేదు? క్వశ్చన్ చెప్పండి, ఎందుకు ఇవ్వట్లేదు? డబ్బులు ఉంటే ఇస్తారు కదా, మీ ఇంట్లో డబ్బులు ఉంటే మీ పిల్లలు ఏదో అడిగితే ఇస్తారు, లేకపోతే లేదని చెప్తారు. మరి ఇప్పుడే 15 రోజుల దాకా డబ్బులు ఇవ్వబోతే నెక్స్ట్ వచ్చి 1 మంత్ పోస్ట్ పోన్ అయింది అంతే. ఏదైనా ఏ గవర్నమెంట్ అయినా సరే ఆదాయం సృష్టించాలమ్మా, డబ్బు సృష్టించాలా, పంచాలా. అప్పులు చేసి పంచడం ఎవరు జగన్మోహన్ రెడ్డి కాదు, నేను కూడా పంచగలను, మీరు పంచగలరు, ఎవరైనా పంచగలరు. అది కాదు, రాజధాని కోసం ఏం మాట్లాడాలనుకుంటున్నారు మీరు? రాజధాని అసలు రాజధాని ఇన్నిసార్లు ఏంటి రాజధాని? ఒక దగ్గర డిసైడ్ అయిపోయారు. ఇప్పుడు మన తల్లిదండ్రులు అబద్ధం ఆడదని చెప్తారు, నిజమే అనుకుంటారు పిల్లగాడు. మన తల్లిదండ్రులు అబద్ధాలు చెప్తుంటే నువ్వు అసెంబ్లీలో చెప్పావు ఇదే రాజధాని, ఇక్కడే ఉంటాను, రాజధాని మహత్సవం నువ్వే చెప్పినప్పుడు ఇప్పుడు నువ్వే మార్చేస్తుంటే మరి దానికి మీనింగ్ ఏంటి? నువ్వే అబద్ధాలు చెప్పకూడదు కదా, నువ్వు నిజం చెప్పు, ప్రజలు నిజం చెప్తారు. ఇప్పుడు నువ్వు చెప్పింది అబద్ధమా కాదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఎన్నని అనుకొని నువ్వు రాజధాని అమరావతిలో ఉంటుందని చెప్పావు కదా, కట్టుబడి ఉండు, మార్చాల్సిన అవసరం లేదు కదా. ఆ విషయం ఉందంటే అప్పుడు చెప్పినట్టు పర్వాలేదు. ఇంకా మన ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఏం డెవలప్ చేయాలి మన రాష్ట్రం? ఏమి చేయాలంటే చేయవలసింది చాలా ఉంది, చేసింది చాలా తక్కువ. రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే ఏమవుతుంది, ఎక్కువ ఉపాధి ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్లు వేశారు,
రోడ్లు అయితే ఏమైతే వెహికల్స్ దెబ్బతినవు, వెహికల్స్ డ్యామేజ్ అవ్వు. సో కాబట్టి ఆ ఖర్చు మిగులుతుంది, అలానే పెట్రోల్ ఆదా అవుతుంది. ఇలాగ చాలా ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే ఒక స్టేట్ డెవలప్ అవ్వాలంటే రోడ్లు డెవలప్ అవ్వాలి. రోడ్డు డెవలప్ అయిందంటే ఆ రాష్ట్రం కానీ ఆ దేశం కానీ ఎంత అభివృద్ధి అయిందో తెలిసిపోద్ది. రోడ్లు డెవలప్ అవ్వకపోతే ఇది అవ్వదు. దానివల్ల చాలా ఉపయోగం. అలా ఇండస్ట్రీస్, ఇండస్ట్రీస్ వస్తే అంటే ఇలాంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. ఒక నిరుద్యోగి ఉద్యోగం వస్తుందంటే ఆ ఇంటికి ఒక 5,000 జీతం ఇస్తే ఆ 5,000 రోడ్డు మీద ఖర్చు పెట్టాడంటే మిగతా బల్ల మిగతా వాళ్ళందరూ బతుకుతారు, వాళ్ళ వల్ల ఇన్కమ్ వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ ప్లాంట్ ఉందమ్మా, స్టీల్ ప్లాంట్లో నెలకి 250 కోట్లు శాలరీస్ కింద వెళ్తాయి. ఆ 250 కోట్లు ఎక్కడ ఖర్చు పెడతారు చెప్పండి? ఓన్లీ విశాఖపట్నంలోనే ఖర్చు పెడతారు. ఎంత కనీసం 200 కోట్లు విశాఖపట్నం ఖర్చు పెడతారు, ఒక 50 కోట్లు దాచిపెట్టు. ఆ 200 కోట్లు విశాఖపట్నం ఎవరి దగ్గరికి వెళ్తాయి? షాప్లోకి, షోరూమ్లోకి, అలాగా ఇక్కడే సర్క్యులేషన్ అయింది. దాని వచ్చి ట్యాక్స్ ఎవరికి వచ్చింది? గవర్నమెంట్కి వచ్చింది. ఆ ట్యాక్స్ తిరిగి ఎవరికి ఖర్చు పెడతారు? ప్రజలకు కడతారు. దట్ ఈస్ సైక్లింగ్. సో కాబట్టి ఎప్పుడు కూడా ఇండస్ట్రీస్ రావాలి, రోడ్లు డెవలప్ అవ్వాలి, ఇవన్నీ ఎక్కడైతే అయిందో డెవలప్ అయింది. మీకు ఇంతకుముందు లాస్ట్ గవర్నమెంట్ ముందు విలేజ్లో మీరు ఎవరైనా చూసుంటే రోడ్లు ఉండేవి కాదు. మరి ఆ గవర్నమెంట్లో రోడ్లు ప్రతి విలేజ్లో సిమెంట్ రోడ్లు వేసి ఇది ఎల్ఈడి లైట్లు పెట్టారు. ఎందుకు? అక్కడ డెవలప్మెంట్ వచ్చింది అప్పుడు కంపల్సరీ. అంతే తప్ప ఇదంతా కరెక్ట్ కాదు.